యొక్క వాక్యాన్ని వింటున్నా దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని ఉపకారములకు ఏమి చెల్లించాలి, దేవుని ఉపకారములకు ఏమి చెల్లించాలి అనే మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో బ్రతుకుతున్న మన పట్ల దేవుడు ఎన్నో ఉపకారాలను చేశాడు. ఆ ఉపకారాలకు మనం ఏమి చెల్లించగలుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం దేవునికి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవలసిన అవసరత ఎంతో ఉంది. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరైనా మన సహోదరులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు మనకు ఏ చిన్న సహాయాన్ని చేసినా మనం మర్చిపోకుండా వారి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అది ఎంత చిన్న సహాయమైనా, మనం అవసరం ఉన్నప్పుడు ఎవరైనా మనకు ధనాన్ని సహాయం చేయవచ్చు, అలాగే ఏదైనా వస్తు రూపంలోనైనా మనకెవరైనా సహాయం చేసినా కానీ, అలాగే ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కొద్ది దూరం మనలను వాహనంలో తీసుకువెళ్ళినా కానీ మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం. చివరికి చిన్న మాట సహాయం చేసిన వారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. చేతిలో ఉన్న చిన్న పెన్ను కింద పడిపోతే ఎవరైనా తీసి ఇచ్చినా థ్యాంక్స్ అని చెప్తాం. మనం చేతిలో ఉన్నటువంటి ఒక పేపర్ కింద పడినా దానికి మనం థ్యాంక్స్. ఆలోచించండి, చిన్న చిన్న విషయాలకు మనం మనుషుల ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాం. మరి దేవుడు ఎన్నో సహాయాలు మన పట్ల చేశాడు. ఆయన చేసిన సహాయాలు ఎన్నో, వాటిని మనం లెక్కించలేము. ప్రియులారా, మనం ఈ లోకంలో ఇప్పటికే దేవుని ఉపకారాలు ఎన్నో పొందుకొని ఉన్నాం. వాటి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఈరోజు మనం ప్రాణంతో ఉన్నాము అంటే అది దేవుని దయ, దేవుని సహాయం. దేవుడు మనకు ఉపకారం చేయబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉండగలిగాం. ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏమి చెల్లించగలుగుతున్నాం? 116వ కీర్తన 12వ వాక్యం మనందరికీ తెలుసు. 116వ కీర్తన 12వ వచనంలో భక్తుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నింటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను అని తన్ను తాను ప్రశ్నించుకుంటున్నాడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నింటికీ, ఆయన ఎన్నో ఉపకారాలు నా ఎడల ఆయన జరిగించాడు, వాటికి నేనేమి చెల్లింతును అని తన్ను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఈరోజు సమాజాన్ని చూస్తే మనుషులు దేవుడు నాకు ఇంకా ఏం ఉపకారం చేస్తాడు అని ఎదురు చూసేవాళ్ళని చూస్తున్నాం. ఇప్పటికే మన ఎడల ఎన్నో ఉపకారాలు చేశాడు, ఇంకా ఏం చేస్తాడు అని మనం ఆలోచిస్తూ ఆయన ఉపకారాల కోసం ఎదురు చూసేవారుగా ఉన్నాం. ఈ లోకంలో ఆయన ఉపకారం చేస్తాడని ఆ ఉపకారములను గురించి అడుగుతున్నాం. మా ఎడల, మా కుటుంబాల ఎడల, మా సంఘముల ఎడల ఇంకా ఉపకారాలు చేయండి అని. మరి ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏం చేయగలుగుతున్నాం? మనకుగా మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఈ భక్తుడికి మాత్రమే కాదు, అందరి ఎడల ఆయన ఎంతో ఉపకారం చేశాడు. ఒక క్రైస్తవులమైన మనకే కాదు, ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వలన ఉపకారములను పొందిన వారే. ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారు సెలవిచ్చారు. 145వ కీర్తన 8వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ దేవుని యొక్క గుణాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి. చూసారా, యెహోవా అందరికీ ఉపకారి. ఈ ప్రపంచంలో పుట్టిన వారందరి ఎడల ఆయన ఎన్నో ఉపకారములను
జరిగించాడు ప్రియులారా. ఆయన అందరికీ ఉపకారి. ఆ మాట చూడండి, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఈ ఆరిన నేల మీద దేవుని వలన ఉపకారం పొందని వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచించుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళకంటే దైవజ్ఞానం లేదు కనుక దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా వాళ్ళకి అర్థం కాదు, దేవుని కోసం ఎలా బ్రతకాలో వాళ్ళకు తెలియదు. మరి దేవుని పిల్లలుగా దేవుని మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడినటువంటి మనం ఆ దేవుని ఉపకారములకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఆ దేవునికి ఎప్పుడు ఉపకారాల కోసం ఎదురు చూడడమేనా? చేసిన ఉపకారాలకు మనం ఏం చేసాం? మనల్ని మనం ఈరోజు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆయన చేసిన ఉపకారములు ఎన్నో దావీదు గారు తెలియజేస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పారండి. 40వ కీర్తన 5వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, 40వ కీర్తన 5వ వచనంలో యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదనని అనుకుంటినా అవి లెక్కకే మించినవి అంటున్నాడండి. చూసారా, యెహోవా మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు అంటున్నాడండి. దేవుడు మన కొరకు ఆశ్చర్యక్రియలను జరిగించాడు. ఈ ప్రపంచాన్ని చూడండి, మనం పుట్టకముందే మన కొరకు ఈ ప్రకృతిని చేశాడండి. ఈ ప్రకృతిలో ఏ వస్తువును చూసినా మన కళ్ళ ముందు కనబడుతున్న దేనిని మనం ఆలోచించినా మనకు ఆశ్చర్యం కలగక మానదు ప్రియులారా. ఆయన చేసిన కార్యాలు మన కొరకు ఆశ్చర్య కార్యాలు. ఆయన మన పట్ల చేసినటువంటి తలంపులు కూడా వాటిని మనం లెక్కించలేము. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటి గురించి మీరు ఆలోచించండి, దేవుడు ఆలోచించకుండా ఏ వస్తువు కూడా మన కళ్ళ ముందుకు రాలేదండి. ఉదాహరణకు మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, డబల్ కాట్ మంచం మొదలుకొని చిన్న స్పూన్ వరకు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తేనే మన ఇంట్లోకి వస్తాయి. ప్రతి వస్తువు కోసం ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆలోచిస్తేనే ఆ ఇంట్లో ఆ వస్తువు కనబడుతూ ఉంటుంది. ఈ ప్రపంచమే దేవుని ఇల్లని మీరు అనుకుంటే, ఈ ప్రపంచంలో మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి వస్తువు కోసం దేవుడు ఆలోచించాడని మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ దావీదు గారు అంటున్నారు, మా ఎడల నీకున్న తలంపులు అవి బహువిస్తారములు అన్నాడండి. వాటిని వివరించి చెప్పేదనని నేను అనుకుంటే అవి లెక్కకే మించినవి అన్నాడు ప్రియులారా. ఆలోచించండి, నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అనడం లేదు ఇక్కడ, మా ఎడల అంటున్నాడండి. అంటే మనందరి కోసం మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి కోసం దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో ఆలోచనలు చేశాడు. ఆయన ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నాడు మన కొరకు. ఆయన ఆలోచనలు కానివ్వండి, ఆయన చేసిన క్రియలు కానివ్వండి, ఆయన మనకు చేసిన సహాయాలు కానివ్వండి, అవి లెక్కించాలనుకుంటే అవి లెక్కకే మించినవి అంటున్నాడు. ఆయన ఎడల మాత్రమేనా, ప్రపంచంలో ఉన్న వారి అందరి ఎడల ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు ప్రియులారా. మనం ఈ ప్రకృతిలోకి రాకముందు మన కొరకు ఎంతో ఆలోచించి ఎన్నో వస్తువులు లెక్క పెట్టలేనన్ని ఈ ప్రపంచంలో పెట్టడమే కాకుండా తల్లి గర్భంలోనికి మనల్ని తీసుకొని వచ్చి మన అవయవ నిర్మాణం అంతా కూడా ఆయన 9-10 మాసాలు తల్లి గర్భంలోనే జరిగిస్తున్నాడు. అందుకే దావీదు గారు 71వ కీర్తన 6వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నా తల్లి గర్భములోనికి నేను వచ్చినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయుంటివి, నీవే నాకు సహాయకుడవయుంటివి. ప్రాపకుడవయుంటివి అంటే నాకు సహాయకుడవై ఉన్నావు. తల్లి గర్భములో 9-10 మాసాలు దేవుడే కదండి మన బాగుగులు చూసింది. అవయవ నిర్మాణాన్ని చేస్తూ మనలను ఎంతో చక్కగా మనకు గాలినిచ్చి మనకు ఆహారాన్ని అందిస్తూ తల్లి గర్భంలో అన్ని విధాలుగా మనకు సహాయం చేశాడండి. అందుకే ఈరోజు మనం ఆరోగ్యవంతులుగా భూమి మీదకు రాగలిగాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్క దావీదు గారు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో పుడుతున్నటువంటి ప్రతి మనిషి
ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా దేవుని వలన ఉపకారములు పొందినవాడే. ఆయన అందరి ఎడల ఉపకారం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట, తనను వెంబడించే శిష్యులకు చెబుతున్న మాటలు మనం చూడగలిగితే ప్రియులారా, లూకాసు వార్త 6:35-36 వరకు ప్రభువు చెప్పిన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. లూకాసు వార్త 6:35లో, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న కాలంలో తనను వెంబడించిన వారికి చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను సహితం మీరు ప్రేమించండి. మీ బంధువులను, మీ రక్త సంబంధులను, మీ గర్భాన పుట్టిన వారిని మాత్రమే కాదు ప్రేమించటం, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. తర్వాత వాళ్లకు మేలు చేయండి అన్నాడండి. అప్పు ఇయ్యండి, వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు వాళ్లకు అప్పు ఇయ్యండి, అప్పుడు మీకు గొప్ప ప్రతిఫలము కలుగుతుంది అన్నాడండి. మీరు సర్వోన్నతుని కుమారులుగా ఎంచబడతారు అని చెప్పిన ఆయన అంటున్నాడు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల. ఆయన అనగా ఎవరు? మన తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చూశారండి, కృతజ్ఞత లేని వారి ఎడలను. ఈరోజు లోకంలో ఎంతోమంది దేవుని కార్యాలు తెలుసుకొనక, దేవుడు మా కొరకు కష్టపడ్డాడని తెలుసుకొనక, ఆయన మాకు మేలు చేశాడు, ఉపకారాలు చేశాడని తెలుసుకోకుండానే బ్రతుకుతున్నారు కదా. అందుకే అంటున్నాడు ఆయన, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు గనక మీరు కూడా ఆ తండ్రి వలె కనికరము కలిగి బ్రతకండి, మీరు కూడా ఉపకారాలు చేసేవారుగా బ్రతకండి అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు తనను వెంబడించిన వారికి. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా దేవుని వలన ఉపకారములను పొందినవారే, దేవుని వలన మేలు పొందినవారేనని మనకు అర్థమవుతుంది. ఇంకా ఆయన గొప్ప గుణం ఏంటంటే, మంచివారికి చెడ్డవారికి, కృతజ్ఞత గలవారికి కృతజ్ఞత లేనివారికి, దుష్టుల ఎడల మంచివారి ఎడల ఆయన ఉపకారిగా ఉంటున్నాడు. మనం ఎవరికైనా ఉపకారం చేయదలిస్తే మంచి వాళ్ళకు చేస్తాం, ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే మనకు ఇవ్వగలుగుతారనుకునే వాళ్ళకి మనం ఇస్తాం. మనం ఒకవేళ ఎవరినైనా ప్రేమించాలి అనుకుంటే మన రక్త బంధువుల్ని, మనకు దగ్గరగా ఉన్నవారిని మనం ప్రేమించాలనుకుంటాం. కానీ ప్రభువు చెబుతున్న మాటలు చూస్తేనండి, దేవుడు అందరి ఎడల ఉపకారి, మీరు కూడా అందరి ఎడల ఉపకారులుగా ఉండండి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:45 కూడా మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారు తండ్రిని గురించి మాట్లాడుతూ, ఆయన పరలోకమందున్న తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపించుచున్నాడు. చూశారండి, చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఈరోజు సూర్యకాంతిని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అనుభవిస్తున్నారండి. కేవలం ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు, ఆయన నమ్మిన వారి మీదనే కాదు సూర్యకాంతి, ఆ సూర్యుడిని అందరి మీద ఉదయింపచేయుచున్నాడు, అందరి కోసం ఉదయింపజేయుచున్నాడు. అంతేకాదు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపించుచున్నాడు. వర్షాలు మన క్రైస్తవుల పొలాల మీదనే పడుతున్నాయా, అందరి పొలాల మీద పడుతున్నాయా? క్రైస్తవుల పొలాల మీదే కాదండి, అందరికీ వర్షం. చూసారా దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని వలన మేలు పొందని వారు, దేవుని వలన ఉపకారములు పొందని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి.
అందరికీ సహాయం చేస్తున్నాడు ఆయన. జ్ఞానం లేని వాళ్ళు అంటారు దేవుడు మాకేం చేశాడండి అని. ఆయన మాకేం చేశాడండి, ఎందుకు రావాలండి ఆయన సన్నిధికి మేమంటుంటారు. నిజంగా వాళ్ళు వెర్రివాళ్ళు, జ్ఞానం లేనివాళ్ళు. దేవుడు వాళ్ళకి ఏం చేయలేదండి. పీల్చుకుంటున్న గాలి ఎవరిది? దేవుడిది కాదా? త్రాగుతున్న నీళ్లు దేవునివి కాదా? తింటున్న ఆహారము దేవునిది కాదా? ఈరోజు వాళ్ళు కలిగి ఉన్న గర్భఫలములు దేవుడిచ్చిన వారు కాదా? ఈరోజు ఎందరో దేవుని ఎడల కృతజ్ఞత లేనివారుగా బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనం అలా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. దేవుడు చేసిన ఉపకారములను మనం లెక్కించాలి అనుకుంటే అవి లెక్కకే మించినవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలు 4వ వచనము నుండి, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత ఉపకారం చేశాడండి ఆయన. ఇక్కడ మనం చూస్తే పాపముల చేత, అపరాధముల చేత మనము చనిపోయిన వాళ్ళమై ఉన్నప్పుడు ఆయన మనలను క్రీస్తుతో కూడా తన ప్రేమ చేత బ్రతికించాడని వ్రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యాన్ని మనం ఆలోచించాలి. పాపములతో, అపరాధములతో చనిపోతే ఆయన మనల్ని వదిలిపెట్టలేదండి. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారు. ఈ లోకపు తల్లిదండ్రులు మనం చనిపోతే శారీరకంగా వాళ్ళు 4 రోజులు ఏడుస్తారు. ఏమండి, ఇక అంతే వాళ్ళు చూపగలిగే ప్రేమ? మనం చనిపోయిన రోజు కాస్తంతసేపు ఏడ్చిన తర్వాత మనం తీసిపోయి ఆ శ్మశానంలో పెట్టేస్తారు. ఆ 4 రోజులు ఏడ్చిన తర్వాత మరలా మన గురించి మర్చిపోతారు. మరి పరలోకమందున్న దేవుడు మన తండ్రి అయితే, మనము పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయనతో కూడా మనల్ని బ్రతికించి ఎంత గొప్ప ఉపకారం చేశాడండి. ఇది ఎంత గొప్ప ఉపకారం! దేవుడు చేసిన అన్ని మేలుల కంటే ఎంతో గొప్ప ఉపకారం అండి ఇది. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన మనం బ్రతకకపోతే మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ప్రియులారా, మన పాపముల నుండి ఆయన మనల్ని కాపాడకపోతే మనకు పరలోక భాగ్యం లేదు. కనుక యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు దేవుడు. ఆయన సిలువలో చేసిన త్యాగం ద్వారా మన పాపములన్నింటిని కూడా ఆయన క్షమించి ఉన్నాడు. మరి ఆయన చేసిన ఈ ఉపకారాలకు మనం ఏం చేయగలం దేవుడికి? ఒక్కసారి మీకా గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మీకా గారు యేసుక్రీస్తుని గురించి ప్రవచించారండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మిస్తారో కూడా, ఆయన పుట్టబోయే స్థలాన్ని గురించి కూడా ఈ మీకా గారు ప్రవచనం పలికారు. ఆ ప్రవచనం పలికిన తర్వాత దేవుడు చేసిన ఉపకారములకు మేమేమి చేయగలమని తను తాను ప్రశ్నించుకుంటున్నాడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే క్రీస్తును గూర్చిన ప్రవచనం అండి ఇది. బెత్లహేమ, ఎఫ్రత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండే వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. చూసారా, బెత్లహేము గ్రామంలో నుండి యేసుక్రీస్తు వారు వస్తారని, బెత్లహేము గ్రామంలో ఆయన జన్మిస్తారని, ఆ బెత్లహేములో నుండే ప్రభు వస్తాడని చెప్పబడిన ప్రవచనం అండి. అంటే తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచ మానవాళిని రక్షించటం కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను యూదుల మధ్య పుట్టించాలి అనుకున్నాడు. యూదుల మధ్య బెత్లహేము గ్రామంలో ఆయనకు జన్మనివ్వాలని దేవుడు అనుకున్నాడు. ఆ ఉపకారము కొరకై మీకా గారు మాట్లాడుతూ తరువాత మాటల్లో 6వ వచనము నుండి 8వ వచనం వరకు చూడగలిగితే, 6 నుండి 8 వరకు ఏమి తీసుకొని వచ్చి
నేను యెహోవాను దర్శించును అన్నాడండి. ఆయన తన కుమారుని ఇవ్వటానికే ఆయన త్యాగం చేశాడు అంటే ఏమి తీసుకొని వచ్చి ఆయనకు నేను యెహోవాను దర్శించేదను? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన ఆ దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి ఒకవేళ దేవుని దర్శించునా వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు నేను తీసుకొస్తే సంతోషం కలుగుతుందా? నా అతిక్రమములు నా పాపములకై నా జ్యేష్ఠ కుమారుని నేను ఇవ్వగలుగుతానా? నా పాపములు పరిహారము కొరకై నా గర్భఫలములు నేను ఇత్తునా అని ప్రశ్నించుకుంటున్నాడండి. నేనైతే ఇది చేయగలనా? ఆ పరలోకమందున్న తండ్రి అయితే నా పాపమును పరిహరించటం కోసం, నా పాపముల నుండి నన్ను విముక్తునిగా చేయటం కోసం తన జ్యేష్ఠ కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అని మేకా గారు దేవుని సన్నిధిలో దేవుని ఉపకారములను తలపోయిచ్చు మాట్లాడుతున్నాడు. ఎంత మంచి మాట! ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు మీరు ఆలోచించాలి. బెత్తలహేము గ్రామంలో నుండి యేసుక్రీస్తును దేవుడు తీసుకొస్తాడని, ఆ గ్రామంలో జన్మింప చేస్తాడని చెప్పినటువంటి ప్రవక్త ఈ దేవుని త్యాగాన్ని తలపోసుకుంటూ నేనేమివ్వగలను? దేవుడు చేసిన ఈ ఉపకారానికి నేను ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నా జ్యేష్ఠ కుమారుణ్ణి ఇవ్వగలనా? వేలాది నదులంత విస్తార తైలమును నేను దేవునికి తీసుకొచ్చి ఆయన సంతోషపరచగలనా? వేలాది దూడలను పొట్టేళ్లను నేను ఆయనకు సమర్పించి ఆయన ఆనందపరచగలనా? ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చేయగలను? నేనైతే ఇంత త్యాగం చేయగలుగుతానా? నా జ్యేష్ఠ కుమారుని ఒకవేళ నేను ఇవ్వగలుగుతానా? నా పాప పరిహారం కొరకై నా గర్భఫలము నేను ఇత్తునా? ఎవరు చేస్తారండి ఈ త్యాగం? పాపుల కోసం ఎవరు చేస్తారండి? మంచివారు కోసం ఒకవేళ ఎవరైనా ఈ ప్రపంచంలో ప్రాణం పెట్టగలుగుతారేమో కానీ చెడిపోయిన సమాజం కోసం, చెడిపోయిన మానవాళి కోసం ఎవరు త్యాగం చేస్తారండి? ఆ దేవుడు చేశాడండి. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయనను సిలువలో బలి చేసి మనలను పాప విముక్తులుగా చేశాడు. పాపము నుండి మనలను బయటికి తీసుకొచ్చాడు. గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. పరలోకమందు కూర్చుండబెట్టాడు. అంటే పరలోకంలో మనకు ఒక స్థానాన్ని కల్పించాడు. ఆయన పరలోక భాగ్యాన్ని మనకివ్వటానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుడు చేసిన ఈ త్యాగాన్ని, దేవుడు చేసిన ఈ ఉపకారాన్ని తలపోసుకుంటూ భక్తుడు మాట్లాడిన మాట అండి. నిజంగానే దేవుడు తన కుమారుడు మనకిచ్చాడా? అవునండి. రోమీలకు రాసిన పత్రిక 8:32 పౌలు గారు మాట్లాడుతూ, రోమా పత్రిక 8:32 తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు, ఈ ప్రపంచములో ఉన్న వారందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఎంత మంచి మాట అండి. ఆయన మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇప్పటికే ఎన్నో అనుగ్రహించాడు. తన సొంత కుమారుని కూడా మన కొరకు అనుగ్రహించాడు. ఇంకా నీకు కావలసినవి కూడా ఆయన అనుగ్రహించగలడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదీ దేవుడిచ్చింది కాదంటారా? ఈరోజు మనం కలిగి ఉన్న అవయవాలు, ఈరోజు మనం కలిగి ఉన్న ఈ ఆయుష్, మనం నిలబడిన ఈ నేల, పైనున్న ఆకాశము, సముద్రము, అందలి సమస్తము, ఇవన్నీ దేవుడు మనకిచ్చినవి కాదు. ఈరోజు మనం గర్భఫలములను కలిగి ఉన్నాము అంటే గర్భఫలము దేవుడిచ్చినది కాదా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమేనని మనం లేఖనాల్లో చదవటం లేదా? ఎన్ని చేశాడండి, ఎన్ని చేస్తున్నాడండి ఆయన. ఆయన చేసిన ఉపకారములకు మరి మనం ఏం చేయగలుగుతున్నాం? ఎప్పుడైనా మీరు ఆలోచించగలిగారా దేవుని ఉపకారములను గూర్చి? భక్తుడైతే ప్రశ్నించుకున్నాడు, దేవుడు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునని. ఈరోజు మనం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఏం చేయగలిగాను ఆయన కోసం, ఏం చేయగలుగుతున్నాను ఆయన కోసం అని మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఆయన చేసిన దానికి నేనేమివ్వగలనని వెళ్ళిపోతూ ఉంటామండి, నేనేమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం.
ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేమా? ఏమిచ్చి ఆయనకు మనం కృతజ్ఞత అర్పించలేమా? ఆయన ఉపకారములకు మనం ఏమి ఇవ్వలేమా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దావీదు గారు 103వ కీర్తనలో కొంతమంది భక్తులు చూడండి, ఎలాగా దేవుడు చేసిన ఉపకారాలను గుర్తుపెట్టుకొని ఆ దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకంలో పెట్టుకొని మరిచిపోకుండా ఆయన చేసిన ఉపకారములకు ఏమి చెల్లించారో చూడండి. ఒక మంచి మాట కీర్తన 103 మొదటి వచనం నుండి చూడగలిగితే ఇది దావీదు కీర్తన అండి. దావీదు గారికి దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నో, వాటిని మరిచిపోకుండా ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకము ప్రాణమా అని ప్రాణానికి చెప్పుకుంటున్నాడండి. అంటే మన ప్రాణానికి ఒక అలవాటు ఉందండి, దేవుడు చేసిన ఉపకారములకు అప్పటికప్పుడే మనం ఆనందపడతాం. దేవుడు నాకు ఉపకారం చేశాడు, మేలు చేశాడని చెప్పుకుంటాం 10 మందికి, ఆ తర్వాత మనం వెంటనే మర్చిపోతామండి. మరలా మన బ్రతుకులో దాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోం. ఇక్కడ ఏమన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెబుతూ ఆ దేవుడు చేసిన ఉపకారములను గుర్తు చేసుకుంటున్నాడు చూడండి. ప్రాణానికి చెప్తున్నాడు, ప్రాణమా ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ప్రాణమా నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు ప్రాణమా అంటున్నాడు. చూశారండి ఎన్ని మేలులు చేస్తున్నాడు. ఆయన నీ దోషములను క్షమించువాడు. దేవుడు చేసిన ఉపకారములన్నింటికంటే కూడా గొప్ప ఉపకారం ఏంటంటే మన దోషములను ఆయన క్షమించాడు. ఆయన మన దోషాలు క్షమించకుండా ఈ లోకంలో మనకు ఎంత ఇస్తే ఏంటండి? ఎన్ని పొలాలు ఇచ్చినా, ఎన్ని స్థలాలు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత వెండిని ఇచ్చినా, ఎంతమందిని మనకు గర్భఫలములను ప్రసాదించినా, ఎన్ని చేసినా మన పాపముల నుండి మనల్ని విడిపించకపోతే మనకు పరలోకం ఉండదు కదా. ఆ దేవునితో యుగయుగాలు బ్రతికే అవకాశం మనకు ఉండదు కదా. ఆలోచించండి, ఈ లోకంలో దేవుడు చేసిన ఉపకారములన్నీ ఒక ఎత్తు అయితే మన పాపము నుండి మనల్ని బయటికి తీసుకురావడం, మన పాపాలకు క్షమాభిక్ష ప్రసాదించడం అనేది ఉందో చూసారా, అది ఎంతో గొప్ప ఉపకారం అండి. అందుకే దావీదు గారు అంటున్నాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములను కుదుర్చువాడు. సంకటములు అంటే రోగములు, వ్యాధులు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 12 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు కాలంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుందట. అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎన్నో తిప్పలు పడి మరింత సంకటపడినో అని మనం చూస్తాం. అంటే ఇంకా రోగం ముదిరిందన్నమాట. దేవుడు సంకటములను కుదుర్చువాడు. ఆలోచించండి, నా ప్రాణమా నీ దోషములను ఆయన క్షమించాడు, నీ సంకటములను ఆయన కుదుర్చాడు. సమాధికి వెళ్ళాలి ప్రాణమా నీవు, నిన్ను అందులో నుండి ఆయన విమోచిస్తున్నాడు. నిజంగా ఈ కరోనా కాలంలో ఎంతమందండి మన కళ్ళ ముందున్న వాళ్ళు చనిపోయింది, ఎంతమంది చనిపోతున్నారు. ఇంతకుముందు మనం ఎవరితో తిరిగామో, ఎవరితో కలిసి ఉన్నామో, వాళ్ళలో ఎంతోమంది ఈరోజు మనతో లేరండి. మనమేం గొప్పవాళ్ళం కాదు, మనం కూడా ఎప్పుడూ వెళ్ళాల్సింది గోతికి. సమాధిలోనికి వెళ్ళిపోవలసిన వారం మనం. ఆ సమాధిలో నుండి ఆయన మనల్ని విమోచించాడు, విమోచిస్తున్నాడు. ఈ ఉపకారాలకు మనం ఏం చేయగలుగుతున్నాం? తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడండి దావీదు గారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ప్రాణమని తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న కాలంలో ఒక ధనవంతుని గూర్చిన ఉపమానం చెప్పారండి. మనకు ఆ మాటలు లూకా సువార్తలో 15:16 నుండి మనకు కనిపిస్తాయి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందట. అప్పుడు తాను అనుకుంటున్నాడు, నా భూమి సమృద్ధిగా పండింది, నా పంట సమకూర్చుకోవడానికి ఇప్పుడు నాకు స్థలం చాలదు, పాత కొట్లన్నీ విప్పేసి వాటి స్థానంలో గొప్ప గొప్ప వాటిని కట్టించి, అంటే గోదావరి లాంటివి కట్టించుకుంటాడనమాట, అందులో ఆ ధాన్యమంతా కూడా సమకూర్చుకొని నా ప్రాణంతో ఇలా చెప్పుకోవాలి అనుకుంటున్నాడండి. ఏమని, నా ప్రాణమా, దావీదు గారు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాటలు వేరు, ఈయన మాటలు వేరు.
ఆయన తలంపులు వేరు, ఈయన తలంపులు వేరు. ఆయన కృతజ్ఞత కలిగినవాడు, ఇతను కృతజ్ఞత లేనివాడు. ఏమంటున్నాడండి ఈ కృతజ్ఞత లేని వ్యక్తి? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడు ఆస్తి సమకూర్చబడి ఉన్నది. నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సుఖించుము సంతోషించుమని చెప్పుకుందాం అనుకుంటున్నాడండి. ఆ రోజు ఆ రాత్రి దేవుడు అతనితో ఏమన్నాడంటే, ఒరే వెర్రోడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సంపాదించినవన్నీ ఎవని వశం అవుతాయి అంటున్నాడు. దేవుని ఉపకారములను గుర్తించని వాడు, ఆ పంట పండిందని తెలియగానే ఆ పంట చూసుకోగానే వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని చెప్పాలి. అప్పటికే అతను ధనవంతుడండి, దేవుడు ఎన్నో ఇచ్చాడు, మరలా పంటనిచ్చాడు. అలాంటి సమయంలో తన ప్రాణానికి ఏమని చెప్పుకోవాలి? ఒక దావీదు గారి వలె చెప్పుకోవాలి. దావీదు గారు కృతజ్ఞత కలవాడండి. ఇంతకీ దావీదు గారు దేవుడు చేసిన ఉపకారములకు నేను ఏమీ చెల్లించలేనని మౌనంగా ఉన్నాడా? ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది చూడండి, దేవుడు నాకు ఇచ్చిన దానికి నేను ఏం చేయగలను అని చెప్పి వెళ్ళిపోతున్నారండి. ఏమిచ్చి నేను ఆయన రుణాన్ని తీర్చుకోలేను, ఏమివ్వగలనయ్యా అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఏం చేయలేమా దేవుని ఉపకారాలకు మనం? దావీదు గారు ఏం చేశారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏం చేశాడు ఆయన? అపొస్తల కార్యాలు 13:36 మనం చూడగలిగితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడటండి. తన తరము వారికి సేవ చేసి నిద్రించాడట. అంటే తాను మరణించక ముందు తన తరము వారికి సేవ చేశాడు. దేవుని మాటలు అనేక మందికి చెప్పాడు. దేవుని దగ్గరకు అనేక మందిని నడిపించాడు. దేవుని మార్గంలో దేవుని దగ్గరకు తీసుకొచ్చాడు అనేక మందిని. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, తన తరము వారికి సేవ చేసిన వాడుగా కనిపిస్తున్నాడు. మరి తన తరము వారికి దావీదు గారు సేవ చేస్తే దేవుడు మనకు కూడా ఉపకారాలు చేశాడు కదా. మరి మన తరము వారికి మనం ఏం చేయాలి? సేవ చేయాలి, సేవ చేసి నిద్రించాలి. అదేనండి దేవుని ఉపకారాలకు మనం కలిగి ఉండవలసిన కృతజ్ఞత. ఆయనకు మనం చెల్లించవలసింది అదే. దేవుడు మనకు ఉపకారం చేసినప్పుడు దేవుని సేవ చేసి దేవుని పిల్లల అవసరాన్ని మనం తీర్చగలిగితే, దేవుని పిల్లలకు దేవుని మాటలు చెబుతూ వాళ్ళని దేవుని మార్గంలో నడిపించగలిగితే ఆయన రుణాన్ని మనం తీర్చుకున్నట్టేనండి. దేవుడు కోరేది అదే కదండి. దేవుడు చేసిన ఉపకారాలకు దేవుడు కోరుతున్నది ఏమిటి? ఇదే కదా ప్రియమైన దేవుని వారలారా. దావీదు గారి వలె మనం దేవుడు చేసిన ఉపకారములకు మనం ఆయన సేవ చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన సేవనగా ఆయన మాటలు చెప్పాలి. ఆ దేవుని గురించి అనేక మందికి తెలియచేయాలండి. దేవుడు చేసిన ఉపకారాలను చెప్పాలి. దేవుని గుణాలను మనం ఇతరులకు ప్రకటించాలి. క్రీస్తు సువార్తను మనం ప్రకటించాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుండి వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పిన మాటలు మనందరికీ తెలుసు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పాడండి. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, దేవుడు మనకు చేసిన దానికి మనం కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉండాలంటే, ఆయన ఉపకారములను మనం అనేక మందికి తెలియచేయాలి, ఆయన గురించి చెప్పాలి, అనేక మందిని దేవుని మార్గంలోనికి తీసుకురావాలి. ఆయన చేసిన ఉపకారాలకు మనం చేయగలిగేది అదే, మనం చేయవలసింది కూడా అదే. ఇంకా దావీదు గారి జీవితంలో ఆయన దేవుని కోసం ఏం చేశాడో మనం ఆలోచిస్తేనండి, దేవుని మందిరం కోసం ఎన్ని వస్తువులను సిద్ధపరిచాడండి, ఎంత సామాగ్రిని సిద్ధపరిచాడండి, ఎంత బంగారం, ఎంత వెండి, ఎంత ఇనుము, ఎంత ఇత్తడి, ఎన్ని వస్తువులండి, దేవుని కోసం ఎంత చేశాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారిలా, నన్ను దేవుడు గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న నన్ను ఆయన ఇశ్రాయేలులకు రాజును చేశాడు. ఆయన రుణాన్ని నేను తీర్చుకోవాలనుకున్నాడండి. ఆ దేవుని మందిరం కోసం ఆలోచించడమే కాదు, ఆ దేవుని మందిరం కోసం తన ధనాన్ని హెచ్చించాడు, ఎన్నో వస్తువులను సిద్ధపరిచాడు. అంతేకాదు తన తరము వారికి తన శక్తి కొలది దేవుని సేవ చేశాడు. అది దేవుని ఎడల దావీదు గారు చూపినటువంటి కృతజ్ఞత. మనం ఇంకా బైబిల్లో చూస్తేనండి,
యాకోబు గారు ఈ భూమి మీద ఉన్న కాలంలో దేవుని వలన ఎన్నో ఉపకారములను పొందాడు ఆయన ఆయన మాటల్లోనే చూద్దాం మాటలు ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో యాకోబు గారు చెబుతున్న మాటలండి ఇవి నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు అంటున్నాడు చూసారా సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను ఎలాగంటే నా చేతి కర్రతో మాత్రమే నేను ఈ యోర్దానును దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను అంటున్నారండి దేవుడు చేసిన ఉపకారాలు ఆయన చేసిన మేలులన్నీ తలపోసుకుంటున్నారండి యాకోబు గారు ఒక చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాడట తన అన్నకు భయపడి అమ్మ చెప్పిన మాటలను తీసుకొని మేనమామ ప్రాంతానికి వెళ్తున్నాడండి మేనమామ ప్రాంతానికి వెళ్తూ చేతి కర్రతోనే యోర్దానును దాటాడట అవతలకు వెళ్లి మేనమామ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు గొర్రెల మందలను అలాగే గర్భఫలములను ఎంతో ఆస్తిని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు అన్నాడు నాయన నీ సొంత ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో నీ అన్న కోపం నీ మీద చల్లారిపోయింది నేనున్నాను నీకు తోడుగా నీ వెళ్ళిపోమ్మనన్నప్పుడు తనకున్న యావదాస్తిని తీసుకొని తన భార్యలు తన పిల్లలను తీసుకొని తన మందలతో వస్తున్నాడండి రెండు గుంపులు చేశాడు నా అన్న ఒకవేళ ఆవేశంతో వచ్చి ఒక గుంపు మీద పడితే ఇంకొక గుంపైన నాకు మిగులుతుందని ఒక ఆలోచనతో రెండు గుంపులు చేశాడు తనకున్న దానిని ఆ రెండు గుంపుల వైపు చూస్తూ కృతజ్ఞత కలిగిన వాడుగా మాట్లాడుతున్నాడు నా దేవుడు ఈ యోర్దానును దాటి నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక కర్రతోనే వచ్చాను నేను చేతి కర్రతోనే ఈరోజు నేను ఎంత సంపాదించుకోగలిగాను ఎంతమంది బిడ్డలను నేను సంపాదించుకోగలిగాను ఎంత ఆస్తిని నేను సంపాదించుకోగలిగాను ఇన్ని గొర్రెపిల్లలను నేను సంపాదించుకోగలిగాను రెండు గుంపులైపోయాను చూసారండి దేవుడు చేసిన దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి ఎంత కృతజ్ఞత కలిగిన వాడు అందుకే దేవుడు అంటాడు నేను యాకోబు దేవుడను పాత నిబంధనలో దేవుడు ఎవరితో మాట్లాడినా నేను అబ్రహాము దేవుడను నేను ఇసాకు దేవుడను నేను యాకోబుల దేవుడును అని చెప్పాడండి ఎందుకంటే దేవుడు చేసిన దానికి కృతజ్ఞత కలిగి బ్రతికిన వాళ్ళు ప్రియమైన దేవుని వారలారా ఇంతకు దేవుడు చేసినటువంటి ఆ దేవుడు చేసినటువంటి ఉపకారాలకు యాకోబు గారు ఏం చేయాలనుకుంటున్నాడో ఒక్కసారి లేఖనాల్లో మనం చూద్దాం ప్రియులారా ఆదికాండము 35వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూడగలిగితే యాకోబు గారు మాట్లాడుతున్నారు యాకోబు తన ఇంటి వారితోను తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ పారవేయండి అంటున్నాడండి పారవేసి మిమ్మలను మీరు శుచిపరుచుకొనుడి మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొనుడి మనము లేచి బేతేలునకు వెళ్ళుదము నాకు కష్టం వచ్చినప్పుడు నాకు శ్రమ వచ్చినప్పుడు నా శ్రమ దినమున నా అవసరతల్లో నా దేవుడు నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు ఆయన తోడై నన్ను ఎంత వాణ్ణిగా చేశాడు ఆ దేవునికి నేను బలిపీఠమును కడతాను అంటున్నాడండి బేతేలుకు వెళ్ళిపోదాం పదండి మనమంతా నాతో కూడా సిద్ధపడి మీరంతా రండి నా కష్టకాలంలో నాకు సహాయం చేసి నాకు తోడై ఉన్న నా దేవుడి కోసం నేను బలిపీఠము కట్టాలి అంటున్నాడండి బలిపీఠమును కట్టాలి అని బయలుదేరాడండి 7వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ బలిపీఠము కట్టినట్లుగా మనకు కనబడుతుంది అతడు తన సహోదరుని యొద్ద నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను కనుక అక్కడ ఆ బేతేలు అనే ప్రాంతంలో బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అనే పేరు పెట్టాడట బలిపీఠం కట్టాడండి ఇంతకు దేవుడు చేసిన తన ఉపకారములకు ఆయనకు చేసినటువంటి ఉపకారములకు యాకోబు గారు ఏం చేస్తున్నాడు అంటే కృతజ్ఞతగా దేవుని కోసం బేతేలు అనే ప్రాంతంలో ఏ స్థలంలోనైతే దేవుడు అతన్ని ధైర్యపరిచి బలపరిచాడో ఆ స్థలంలో దేవుని కోసం ఒక బలిపీఠం కట్టాడు ప్రియమైన దేవుని వల్ల ఎందుకు కట్టాడు బలిపీఠం మనం బైబిల్ గ్రంథాల్లో చూస్తేనండి బైబిల్ గ్రంథంలో చూస్తేనండి ఒక అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబులు కానీ
ఉపకారములు చేసిన దేవుని కోసం బలిపీఠాలు కట్టారండి వాళ్ళు. ఎందుకు ఈ బలిపీఠాలు ఎందుకు అని మనం ఆలోచిస్తేనండి, దేవుడు ఉన్నాడని ఆ బలిపీఠము చూడగానే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోవాలి. దేవుడు ఉన్నాడని చెప్పటం కోసం బలిపీఠాలు కట్టారండి ఆ రోజు. బలిపీఠాలు కట్టి దేవుని ఉనికిని వాళ్ళు ఆ ప్రాంతంలో ప్రజలకు చాటారు. అంటే దేవుని గురించి తెలియచేశారు. ఈరోజు చూడండి, మనం కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళుతుంటే ఆ రోడ్ల ప్రక్కన ఆయా గ్రామాలలో చర్చి బిల్డింగులు కనబడుతుంటాయండి. మంచి మంచి నిర్మాణాలు చేసి కనబడుతుంటాయి కొన్ని ప్రాంతాల్లోనైతే. అవి చూడగానే మనకు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. ఈరోజు చర్చి బిల్డింగులను చూసినప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం వస్తూ ఉంటాడో, అలాగే ఆ రోజుల్లో దేవుణ్ణి అనేక మందికి జ్ఞాపకంలోకి తేవాలని కష్టపడి దేవుని కోసం దేవుని పేరు మీద యెహోవా దేవుని పేరేట వాళ్ళు బలిపీఠాలను కట్టారండి. యాకోబు గారు బలిపీఠం కట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ బలిపీఠమును చూస్తున్నప్పుడు ఈ ప్రాంతంలోనికి వస్తున్న వాళ్ళు పోతున్న వాళ్ళంతా కూడా నా దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి చెప్పటానికే కదండి ఈ బలిపీఠాలు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా దేవుడు చేసిన ఉపకారములకు మనం ఏం చేయలేమా? వాళ్ళైతే బలిపీఠాలు కట్టారు, ఈరోజు మనం దేవుని కోసం ఏం చేయలేమా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేనేమి ఇవ్వగలను దేవుడికి అని వెళ్ళిపోవడం కాదండి, దేవునికి ఏది ఇచ్చి నేను రుణం తీర్చుకోలేనని చెప్పి వెళ్ళిపోవడం కాదు. నోటి మాటలతో మన కష్టాన్ని హెచ్చించి దేవుని కోసం ఏదో ఒక మంచి సత్కార్యాన్ని మనం చెయ్యాలి. ఈ లోకంలో దేవుడు మనల్ని పుట్టించింది సత్క్రియల కోసమే. అంటే ఆయన గుణాలను అనేక మందికి ప్రకటించడం కోసం, ఆయన గురించి తెలియచేయటం కోసం, ఆయన ఉన్నాడని చెప్పటం కోసమే కదా ఈ లోకంలో దేవుడు మనకు జన్మనిచ్చింది. మరి ఆ విధంగా చేస్తే దేవుడు ఎంత ఆనందపడతాడు ప్రియమైన దేవుని వారిలారా. ఒక దావీదు గారు, ఒక యాకోబు గారు ఎంత కృతజ్ఞత కలిగి దేవుని ఉపకారముల కోసం ఆలోచిస్తూ దేవునికి ఎంత గొప్పగా మరి ఆనందాన్ని కలిగించారు. దేవుని కోసం ఎన్ని మంచి కార్యాలు వాళ్ళు చేయగలిగారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కృత నిబంధనలో చూస్తే పేతురు గారి అత్త జ్వరంతో పడుందట. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆమెను స్వస్థపరిస్తే ఆమె ఆయన రుణాన్ని ఎలా తీర్చుకుందో చూడండి ఒకసారి. లూకాసు వార్త 4:38-39 ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నదట, కనుక ఆమె విషయమై ఆయనను ఆ శిష్యులైన వాళ్ళు ఆయన యొద్ద మనవి చేసుకున్నారు. ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దెంపగానే అది ఆమెను విడిచెను. ఇక్కడ చూడండి, వెంటనే ఆమె లేచి వారికి, అనగా యేసుక్రీస్తుకు, యేసుక్రీస్తుతో కూడా ఉన్న అపోస్తలులకు ఉపచారం చేస్తుంది ఆయనతో ఉన్న వారికి. చూసారా దేవుని పిల్లలారా ఎంత చక్కగా దేవుని ఆ రుణాన్ని తీర్చుకుంటుందో. మనమైతే మాటలు చెప్పి వెళ్ళిపోతుంటాం. మనల్ని కూడా దేవుడు ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయన స్వస్థపరిచాడు, ఎన్నో ఇబ్బందుల్లో మనల్ని ఆయన కాపాడాడు, మనకు స్వస్థతనిచ్చాడు. ఆరోగ్యం ఇచ్చిన ఆ దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఆరోగ్యం పొందుకోగానే మరలా దేవుని సన్నిధిని మరిచిపోయి మన కార్యక్రమాలకు మనం, మన పనులకు మనం వెళ్ళిపోతున్నామే, మన డ్యూటీలకు మనం వెళ్ళిపోతున్నామే. ఒక్కసారి ఆలోచించండి, నిన్ను అనారోగ్యములో నుండి ఆయన స్వస్థపరిచాడు, లేకపోతే ఈ భూమి మీద నీ ఉనికి ఉండేది కాదు. ఆ దేవుని సహాయం వల్లనే బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. ఎప్పుడో సమాధికి వెళ్ళవలసిన వారం అండి. దేవుడు మనల్ని లేవనెత్తినప్పుడు మనకు స్వస్థతని ఇచ్చినందుకు ఏం చేయగలుగుతున్నాం? పేతురు అత్త జ్వరము నుండి విడిపింపబడగానే ఎవరైతే ఆమెను స్వస్థపరిచారో ఆయనకు ఆమె ఉపచారం చేస్తుందండి. దేవుని పరిచర్యలో ఉంది. మరి ఈరోజు దేవుని కోసం మనం ఏమైనా చేయగలుగుతున్నామా? దేవుని పిల్లలకు ఉపచారం చేయగలుగుతున్నామా? దేవుని కార్యాలలో ఉండగలుగుతున్నామా? దేవుడు నీకు స్వస్థతనివ్వలేదా? ఆలోచించండి, దేవుడు చేసిన ఉపకారాలకు మనం ఆయన కోసం ఉన్నతంగా జీవించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 13:16 హెబ్రీయుల మధ్యన ఉన్న సంఘానికి ఆయన తెలియజేస్తున్న మాటలు, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అంటున్నాడండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూసారా,
ఏమంటున్నాడండి ఇక్కడ? ఉపకారములను ధర్మమును చెయ్య మరిచిపోకండి. దేవుడు మనకు ఉపకారం చేసినందుకు ఆయన పిల్లలకు మనం ఉపకారం చేయాలట. ఉపకారము చేయాలి, ధర్మము చేయాలి. ఇంతకీ మనం చేయగలిగే ఆ ఉపకారం ఏంటి? దేవుని పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వాళ్ళను చీకట్లో నుండి బయటికి తీసుకురావాలండి. ఆ పాపపు ఊబిలో నుండి మనం బయటికి తీసుకురావాలండి. దేవుడు మనకు ఉపకారం చేసినందుకు, మన పాపములను మనను కాపాడినందుకు, మనం రక్షించినందుకు అనేక మందికి ఆ దేవుని గురించిన సువార్తను ప్రకటించి మనము మన సహోదరులకు ఉపకారం చేయాలి. ఉపకారమును ధర్మమును జరిగించండి. ఇట్టి యాగములు దేవునికి ఎంతో ఇష్టమైనవి. చూసారా? మరి మనమేం చేయగలుగుతున్నాం? దేవుని వలన ఉపకారములు పొందిన మనం, దేవుని వలన ఎన్నో సహాయాలు పొందిన మనం దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నాం? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన అంతా కూడా ఇశ్రాయేలుల చరిత్ర మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలులకు దేవుడు చేసిన ఉపకారములు మనందరికీ తెలుసు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశము నుండి బయటికి వచ్చిన తర్వాత, అలాగే పాలుతేనెలను ప్రవహించు దేశంలో వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత కూడా వారి ఎడల దేవుడు చేసిన ఉపకారములు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. దానికి గాను దేవుడు ఏం చేయమంటున్నాడో, ఆయన వారికి చేసిన ఉపకారాలు ఏంటో ఒక్కసారి మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8:11 మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 8:11 చదువుదాం. 11 నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిలినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అంటున్నాడండి. ఆ తర్వాత తాపకరమైన పాములను తేళ్ళును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను గదా, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను గదా, ఎన్ని మేలులు చేశాడు ఆయన, నువ్వు మరుస్తావా అంటున్నాడండి. మోషే గారు దేవుని మాటలు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ చెప్పినటువంటి మాటలు, నా ఆజ్ఞలు నా విధులను మీరు అనుసరించి బ్రతకాలి, నేను ఎన్ని ఉపకారాలు చేశాను మీ ఎడల, ఎన్ని మేలులు చేశాను, వాటిని మరిచిపోయి మీరు కడుపారా తింటూ మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా మీ పశువులు మీ గొర్రె మేకలు మీకు వృద్ధి అయి మీకు వెండి బంగారాలు విస్తరించినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుస్తావేమో జాగ్రత్త. ఆ అరణ్యంలో మీరు నడుస్తున్నప్పుడు తాపకరమైన సర్పముల బారిన పడకుండా, ఆ భయంకరమైన తేళ్ళు మిమ్మలను కరవకుండా మీకు హాని చేయకుండా కాపాడాను కదా, బండలో నుంచి నేను నీ కొరకు నీళ్లు రప్పించాను కదా, మీకెన్నో ఉపకారాలు చేశాను కదా, వాటిని మరిచిపోతారా? దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుస్తావేమో జాగ్రత్త, నీ మనసు మదించి మరిచిపోతావేమో అంటున్నాడండి. మనం అన్నీ సంపాదించుకున్న తర్వాత నిజంగానని మనుషులు మనసు మదిస్తుంది. ఒకప్పుడు తినడానికి తిండి ఉండదు, ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు ఉండవు, అవసరాలు తీర్చుకోవడానికి ఏమీ ఉండదండి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవులను దేవుడు డెవలప్ చేస్తే, అభివృద్ధి చేస్తే, అన్నీ సంపాదించుకున్న తర్వాత మనసు మదించి లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉంటారు, దేవుని ఎడల కృతజ్ఞత లేని వారుగా జీవిస్తూ ఉంటారు. నీవు మరచెదవేమో జాగ్రత్త అని ఇశ్రాయేల్ ప్రజలకు మోషే గారు చెప్తున్నారండి. మరి మరిచిపోకుండా దేవుని ఎడల వాళ్ళు ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన చేసిన ఉపకారములకు వాళ్ళు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో ఒక్కసారి 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 4:9 చూద్దాం ప్రియులారా. 9 అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు
నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగృతగా కాపాడుకొనుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించాలి అంటున్నాడండి. నేను చేసిన అద్భుత కార్యాలు నేను చేసినటువంటి ఆ మహా ఆశ్చర్యకరమైన కార్యాలను మీరు మరిచిపోకుండా మీరు జ్ఞాపకం పెట్టుకొని మీ పిల్లలైన వారికి వాటిని గురించి తెలియజేయండి. నేను చేసిన గొప్ప కార్యాలు మీరు చెప్పండి మీ పిల్లలకు, ఆ పిల్లల పిల్లలకు కూడా మీరు చెప్పండి. నేను చేసినవి చెబితే చాలు, నేను మీకు చేసిన ఉపకారాలకు మీరు ఏం చేసి రుణాన్ని తీర్చుకోవాలంటే ఇదే చేయండి. నన్ను గురించి నేను చేసిన ఉపకారములను గురించి మీ పిల్లలకు రాబోయే తరము వారికి కూడా మీరు చెప్పండి అని దేవుడు చెప్తున్నాడండి. ఒక దావీదు గారు చేసినదేనండి, తన తరము వారికి సేవ చేశాడు దేవుని ఉపకారాలకు. ఒక యాకోబు గారు కూడా చేసింది అదేనండి, మనం బైబిల్లో చూసాం దేవుని ఉపకారములకు ఏం చేశాడు, ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠమును కట్టి దేవుని ఉనికిని దేవుని గొప్పతనాన్ని ఆ ప్రజల మధ్యన చాటాడండి, దేవుడు ఉన్నాడని తెలియజేశాడు. అలాగే మనం పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆ జ్వరము నుండి యేసుక్రీస్తు వారు విడిపించగా ఏం చేసింది, ఆయనకు ఉపచారం చేసింది, ఆయనతో ఉన్నవారికి ఉపచారం చేసింది. చూసారా దేవుడు చేసిన ఉపకారములకు మనం ఏం చేయాలో ఇలాంటి సందర్భాలను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. పౌలు గారు ఆ హెబ్రీలకు ఉత్తరాన్ని రాస్తూ ఏం చెప్పాడు, దేవుడు మీకు చేసిన ఉపకారములకు మీరు ఉపకారం చేయాలి దేవుని పిల్లలకు, ఉపకారం చేయటం ధర్మము చేయటం మీరు మరవకండి అన్నాడండి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు చెప్పిన మాటలు మనం చూసాం, మీకు ఎన్నో మేలు చేశాను, మీరు అన్నీ సంపాదించుకున్న తర్వాత మీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన నీ దేవుడైన నన్ను మరిచిపోతావేమో, జాగ్రత్త. నేను చేసిన దానికి నువ్వు చేయవలసినది ఏంటంటే నీ పిల్లలకు ఆ పిల్లల పిల్లలకు కూడా నేను చేసిన అద్భుత కార్యాలు నేను చేసిన ఆశ్చర్య కార్యాలు వారికి తెలియచేయండి, నన్ను గూర్చి చెప్పండి, వాళ్ళని నా మార్గంలో నడిపించండి చెప్పాడు. కాబట్టి దేవుడు చేసిన ఉపకారములకు ఈ విధంగా మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాం. దేవుడు చేసిన దానికి నేనేమి ఇవ్వగలనని వెళ్ళిపోవడం కాదండి, ఏమిచ్చి నేను ఆయన రుణాన్ని తీర్చుకోగలనని చెప్పి వెళ్ళిపోవటం కాదు. అందరిలాగా ఈ వాక్యాన్ని విన్న మీరు ఆయన చేసిన ఉపకారములకు ఈ విధంగా ఆయనకు కృతజ్ఞతను తెలియచేయండి, ఆయన గురించి ప్రకటించండి, ఆయన గురించి చెప్పండి, ఆయన గురించి ప్రజల మధ్యన సంభాషణ చేయండి, ఆయన యొద్దకు అనేక మందిని నడిపించండి, అనేకులను పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. ఇదే దేవుని ఎడల మనం కలిగి ఉండవలసిన కృతజ్ఞత. ఆయన ఉపకారాలకు అందరికీ వందనాలు.